ప్రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం కొత్తగూడెం వేదికగా మాజీ ఎంపీ బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ప్రకాశం గ్రౌండ్స్ లో 30,000 మంది అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న పొంగులేటి అభిమానులు కొత్తగూడెం సమావేశాన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఊరంతా స్వాగత ఫ్లెక్సీలతో ఏర్పాట్లు చేశారు. 30,000 మంది అంచనాతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం సోదరుల కోసం 4,000 మందికి ప్రత్యేకంగా ఇఫ్తార్ కోసం సన్నద్ధం చేస్తున్నారు. వంట నిపుణులతో ప్రత్యేక నాన్ వెజ్ వెజ్ వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన నేతలే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇతర నేతలు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణం పరిసరాల నుండి భారీగా యువకులను తరలిస్తున్నారు. ఇక భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో పొంగులేటి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సాయంత్రం కొత్తగూడెం వేదికగా మాజీ ఎంపీ బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ప్రకాశం గ్రౌండ్స్ లో 30,000 మంది అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న పొంగులేటి అభిమానులు కొత్తగూడెం సమావేశాన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఊరంతా స్వాగత ఫ్లెక్సీలతో ఏర్పాట్లు చేశారు. 30,000 మంది అంచనాతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం సోదరుల కోసం 4,000 మందికి ప్రత్యేకంగా ఇఫ్తార్ కోసం సన్నద్ధం చేస్తున్నారు. వంట నిపుణులతో ప్రత్యేక నాన్ వెజ్ వెజ్ వంటకాలు తయారు చేయిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన నేతలే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇతర నేతలు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణం పరిసరాల నుండి భారీగా యువకులను తరలిస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో పొంగులేటి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రైట్, పొంగులేటి ఆత్మీయ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్ చెప్పండి, పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో ఖమ్మం మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ రెబల్ నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బహిరంగంగా వ్యాఖ్యలు ధిక్కార స్వరం వినిపిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తన అనుచర వర్గంతో బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుట ఎగరవేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో తాను కూడా పోటీ చేస్తానని బహిరంగంగా వ్యాఖ్యలు వినిపిస్తూ వస్తున్నారు. అయితే పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ప్రధానంగా బీజేపీలో చేరతారా, కాంగ్రెస్ పార్టీలో చేరతారా, వైఎస్ కుటుంబంతో ఆత్మీయ సన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ పార్టీలో చేరతారా, లేకపోతే ఇండిపెండెంట్ గా తన అనుచరులతో బరిలోకి దిగుతారనే చర్చ మాత్రం బలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ
గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ప్రాధాన్యత లేకుండా పోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన అనుచరులను ఇండిపెండెంట్ గా నిలబెట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జూపల్లి కృష్ణారావు సత్తా చాటారు ఆ తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చోటు చేసుకోవడం అందులో బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ పెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఖమ్మంలో ఒకసారి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో జూపల్లి కృష్ణారావు ఒంటరిగా భేటీ అయ్యారు, కొన్ని రాజకీయ విషయాలపై చర్చించారు. ఈ రోజు తాజాగా తన అనుచర వర్గంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తన అనుచర వర్గంతో కొత్తగూడెం నియోజకవర్గానికి బయలుదేరి పొంగిలేటి ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనూ ఇరువురు నేతలు ఒకే చోట ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ ఇద్దరు కీలక నేతలు ఒకే పార్టీలో చేరతారు. అయితే ఎప్పుడు చేరతారు, ఏ పార్టీలో చేరతారు అనేది కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ అసమ్మతి నేతలుగా ఉంటూ తన అనుచర వర్గంతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి జలక్కిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ఒకే చోట భేటీ కావడం, ఒకే చోట ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం కొంత బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చే అవకాశంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా 2 సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు అసమ్మతి నేతల ధిక్కార స్వరం పార్టీలో కొంత అసంతృప్తి కావచ్చు, పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా రాజకీయంగా అనుచర వర్గంగా బలమైన నేతగా ఉన్నారు. ఇక జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా చేశారు. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లో కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోని జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. పార్టీలోని కొంతమంది నేతల తీరు వలనే తాను ఓడిపోయానని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం రాజకీయంగా ఇది ఒక చర్చకు దారితీసే అవకాశంగానే మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ ఇరువురు నేతలు ఎట్లాంటి ప్రకటన చేస్తారు, ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలోనే తమ రాజకీయ పయనం ఏటో అనేది ప్రకటిస్తారా, లేకపోతే ఆత్మీయ సమ్మేళనాలను తన అనుచరులతో పూర్తిగా చేయించిన తర్వాత ఎన్నికల సమయానికి సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టే విధంగా ఏదైనా ఒక జాతీయ రాజకీయ పార్టీలోకి వెళ్తారు. ఇప్పటికే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు, బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి, ఏ పార్టీలో చేరాలి అనేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని వెల్లడిస్తామంటూ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.